గురుగారు, మరి బంగారం వెండి కొనుగోలు చేసేటప్పుడు కూడా ఏమైనా ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. దేనికైనా కూడా శాస్త్రం నియమాలు చెబుతుంది. నశ్రేయో నియమం వినా అని ఒక సూత్రం. దేనికైనా కూడా ఒక నియమం ఉంటుంది అమ్మాయి. మన ధర్మం కార్యక్రమం ముందుగా స్వాగతం చెప్పడం, ప్రశ్న వేయడం, జవాబు చెప్పడం, ఇలా ఒక పద్ధతి. కాసింతసేపు, ఎక్కువ కాకుండా మళ్ళీ మరో కార్యక్రమం. ఇది ఎలా ఉంటుందో అదేవిధంగా ఇంటిలో ఒక ఇత్తడి సామాను కొనాలి, వెండి పాత్ర సామాగ్రి కొనాలి, బంగారం ఆభరణాలు కొనాలి, స్టీల్ సామాగ్రి కొనాలి. ప్రతిదానికి ఒక సూచన ఉంటుంది. బంగారము గురుగ్రహానికి సంబంధించిన లోహం. గురువారం నాడు, అలాగే భద్రతిథి ఉన్న రోజు, జయతిథి ఉన్న రోజు ఈ బంగారాన్ని కొనాలి. రిక్త తిథులలో బంగారం కొనకూడదు. పూర్ణతిథిలో వెండి కొనాలి. నందతిథిలో ఇత్తడి సామాగ్రి కొనాలి. ఇనప సామాగ్రిని కూడా పూర్ణతిథుల్లో కొనవచ్చు. అమావాస్య, పౌర్ణమి, పంచమి ఈ తిథుల్లో కొనవచ్చు. తిథులు కూడా ఇలా చెప్పబడి ఉన్నాయి. రాజలోహాలు బంగారము, వెండి, ఇత్తడి ఇవి రాజలోహాలు. రాగి కూడా రాజలోహమే. స్టీలు అంతా ఇత్తడి కాదు, స్టీలు అంతా కూడా ఇనుము, శనికి సంకేతం. కనుక శనివారం నాడు స్టీలు పాత్రలు కొనకూడదు వారాలలో. గురువారం నాడు బంగారం కొనాలి వారాలల్లో. అలాగే బుధవారం నాడు ఇత్తడి పాత్రలు కొనాలి వారాలల్లో. శుక్రవారము, మంగళవారము, సోమవారము రాగి పాత్రలు కొనాలి. ఆదివారం కొనకూడదు. ఇలా వారాలు కూడా ఏ లోహాలు ఎప్పుడు కొనాలి అనే విషయం చెప్పబడి ఉండగా, ఎండాకాలంలో మట్టి పాత్రలలో నీరు సేవించాలి, వానాకాలంలో రాగి పాత్రలలో నీరు సేవించాలి, చలికాలంలో ఇత్తడి పాత్రలలో నీరు సేవించాలి లేదా వెండి పాత్రలలో నీరు సేవించాలి. భోజనం చేసే సమయంలో వెండి పాత్ర, అందులో బంగారు పువ్వు వేసినటువంటిది ఈ పాత్రలో భోజనం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. ఇలా ప్రతి పాత్రకు, ప్రతి లోహానికి శాస్త్రం కొన్ని నియమాలు సూచించింది. ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా నశ్రేయో నియమం వినా, మాట్లాడే మాటకు కూడా నియమం ఉందిగా, కార్యక్రమానికి నియమం ఉందిగా. అలాంటప్పుడు లోహానికి ఎందుకు ఉండదు? ఉంటుంది. సూర్యగ్రహ సంబంధమైన దోషాలున్నాయి, రాగి లోహంతో అంగుళీయకం ధరించాలి. శనిగ్రహమైన సంబంధంగా ఇబ్బందులున్నాయి, ఇనప కడియం ధరించాలి. స్టీల్ కడియం వేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం బాగోలేదు, గురువు అనుగ్రహం తక్కువగా ఉంది, బంగారు అంగుళీయకం ఏ నృత్యము లేనటువంటిది వట్టి చుట్ట ధరించాలి. ఉంగరం పేరుకి గురువు అనుగ్రహం లభిస్తుంది. ఇలా లోహాలకు కూడా శాస్త్రం అనేక నియమాలు సూచించింది.